ఏదైతే నిన్న తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఏదైతే ఈ సమ్మెక్ విద్యార్థి ఆందోళన విద్యార్థి సంఘం పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నది. ప్రకాష్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయిన విద్యార్థులు ప్రమోట్ చేయడం చాలా మంచి పరిణామం. అట్లానే ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఐదుగురు విద్యార్థులు చనిపోయినరు, ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మీ విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాము. అట్లానే మనకు ఆదిలాబాద్ జిల్లాలో చనిపోయిన వంటి నందిని అనే విద్యార్థికి కుటుంబాల్లో ఒక ప్రభుత్వం ఉద్యోగం కల్పించి ఆమెకి ప్రభుత్వం ఆదుకోవాలని సమ్మెక్ విద్యార్థి ఆందోళన డిమాండ్ చేస్తూ ఉంది. ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం చేసుకుండా పోతే భవిష్యత్తులో జరిగిపోయేటువంటి ఎగ్జామ్స్లో కానీ రిజల్ట్లో కానీ ఎటువంటి ఈ తప్పుదోవలు చేయకుండా రిజల్ట్ ప్రకటించాలని మేము విద్యార్థి సంఘాలుగా సమ్మెక్ ఆందోళన విద్యార్థి సంఘంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. గత 16 డేట్ నాడు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ చూసాం, నాకు రెండు సబ్జెక్టులు పోయినాయి, రెండు రెండు మార్కుల తేడాతో. ఎందుకంటే మాకు ఆన్లైన్ క్లాసులు అంటే మాది గ్రామీణ ప్రాంతం కాబట్టి సరిగ్గా నెట్వర్క్ ఉండదు. నెట్వర్క్ ఉండకపోవడం వల్ల మేము ఆన్లైన్ క్లాసులు వినకపోవడం వల్ల ఎగ్జామ్స్ మంచిగా రాయలేకపోయాము. అట్లా ఫెయిల్ అయినా మా విద్యార్థి సంఘం వాళ్ళు మన గవర్నమెంట్ తోటి పోరాడింది. ఇప్పుడు మాకు ఇప్పుడు పాస్ చేసిండ్రు, మాకు సంతోషంగా ఉంది.